ఏ రోజ్, ఏంటి నా కోసం వెయిటింగా? చెప్పు, ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టునో? ఇదిగో పద లోపలికి. ఏంట్రా వేసేది? బొమ్మ రోజ్. దుబ్బై నీ అబ్బా, చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. వచ్చింది పోటుగాడు కాదు, పిల్లగాడు, బెల్ బాయ్. బెల్ బాయా? నువ్వు అనవసరంగా ఎక్సైట్ అయ్యాను. ఇప్పో నా పాకర వాంగ తెలా. ఓకే, ఏ డ్రై ఫ్రూట్, బయటకెళ్ళి కాసేపు ఆడుకోపో, నేను రోజు బొమ్మ వేసుకోవాలి. రే, ఏంట్రా నికోలా, అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పో బయటికి. మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే, ముందు నాదవని. పిచ్చి పుల్క, నువ్వు పో బయటికి ఫస్ట్. వీడికి అసలు ఊపుకి నా వెనుక పగిలింది. లేవండి, నేను చూస్తా. హలో గర్ల్స్. రారా నా క్యారెట్ హల్వా తినేస్తా. ముందు నేను. నువ్వు కాదు, ముందు నేను. నేను ఫస్ట్ వెళ్తాను, నేనే ముందు. లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా? What happened, girls? Nothing. మీరు లోపలికి వెళ్ళండి. వెల్కమ్. ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది. మరి ఏం చేద్దాం? చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి. ఎందుకు ఇలా చేసావు? ఎవడా ప్లీజ్, సెకండ్ టైం అయినా నాకు రావాలి. ఓకే, ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నా? డా, దేవుడు మంచోడు, నాకే ఇస్తాడు. కమన్ కమన్. దేవుడు లేడు. హే, ఇటు రావే, లోపల ఏం జరుగుతుందో విన్నాం. చిక్, తొప్పేసేయండి, తర్వాత. ఏ రావే, రా. ఏ, వెళ్ళి చూద్దాం. ఇదేంటి, కొత్త టైపా? ఇదేంటి, వైలెంటా? మనం కూడా వెళ్దాం రండే, పాపం పంపించింది.
తెలియక ఏదేదో చేసేస్తుంది. చెప్పు, అది ఎక్కడుంది? అదేంటి, అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా? అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది. నిజంగా మ్యామ్, నాకు తెలీదు అది ఎక్కడుందో. వాట్, వాడికి తెలీదా? కొంపదీసి వాడు తేడగడ ఏంటి? దీనమ్మ ఆ బ్రోకర్ గాడు మనల్ని చీట్ చేసి తేడా కానీ పంపినట్టున్నాడు. అదంటే నాకు ప్రాణం రా. దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ఎక్కడుందో చెప్పు. పాపం, దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది. మనం కూడా వెళ్దాం రండి. రే, కనీసం అది ఎక్కడుందో చెప్పరా. చెప్తావా ట్రిగర్ నొక్కమంటావా? ఇదేంటి, దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది? ఎమోషనల్ అయిపోతుంది ఏంటి? రే చెప్పరా, దాన్ని ఎక్కడ పెట్టావు? చంపేసేలా ఉందిరా? నేను చెప్పేది నిజం మేడం, నాకు తెలీదు. రే, ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను. చెల్లి గురించా? నేను వీడి తమ్ముడు గురించి అనుకున్నాను. ఏంటి? చెల్లింటి, ఏమైంది చెల్లికి? అదే, రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు. ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. నీకు తెలుసు కదా, ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది. అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను. దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని. చివరికి వీడి ఫొటోస్ కూడా ఉన్నాయి. సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి. నిజంగా నాకు తెలియదు మేడం. అందుకే నేను అక్కడ నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని. అదేంటి అలా కొట్టేశావు? లేకపోతే మనల్ని చంపేస్తాడని? బతికే ఉన్నాడా? చచ్చిపోయాడు. అలా ఎలా చంపుతావే? ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి? ఉన్న ఒక్కే ఆధారం వీడొక్కడే. ఇక్కడ వీడు చచ్చిపోయాడే, ముందు వీడి గురించి ఆలోచించండి. అక్కడ నా చెల్లి, నాకు అదే ఇంపార్టెంట్. ఏం చేస్తున్నావే ఈ టైంలో? ముందు ఇక్కడ మాట్లాడు. హలో, ఎవరో? అయితే ఏంటి? ఏమైందే, అంతా ఓకేనా? రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదేంటి?